వెల్కమ్ టు పిడిటివి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్లోని పార్టీల్లో, అది అధికార పార్టీ అవనివ్వండి, ప్రతిపక్ష పార్టీ అవనివ్వండి, ఒక ఆయుధంగా ఉన్న అస్త్రం ఏదైనా ఉంది అంటే వాళ్ళకి, అంటే విమర్శించుకోవడానికి లేదంటే విమర్శ చేయడానికి, ప్రత్యర్థి పార్టీని దుమ్మెత్తి పోయడానికి ఒక అస్త్రం ఏదైనా ఉంది అంటే అది ప్రత్యేక హోదా అని చెప్పాలి. ప్రత్యేక హోదా వస్తుందా లేదా అనేది గత కొన్నేళ్లుగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పేసింది హోదా ఇవ్వమని, కానీ ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టించే ప్రయత్నాలు కూడా ప్రతి ప్రభుత్వం చేస్తుంది. అటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కానివ్వండి, హోదా కోసం పోరాడతాం, కేంద్రం మీద పోరాటం చేస్తామన్నారు. అందుకే బహుశా ఎన్డీఏలో కూటమిలో కూడా వైఎస్ఆర్సీపీ జత కట్టలేదు. అయితే ఇలాంటి టైంలో మళ్ళీ ఒకసారి క్లారిటీ వచ్చింది. ఒక రకంగా అది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కి షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, కొన్నేళ్ళుగా అనివ్వండి, కొన్ని రోజులుగా కానివ్వండి, బీజేపీ ఒకటే మాట చెప్తుంది, ప్రత్యేక హోదా విషయంపై హోదా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు, కానీ ప్రత్యేక ప్యాకేజ్ అయితే ఇస్తామని గతంలో చెప్పారు. అందుకు సంబంధించి, అంటే ప్రత్యేక సాయం అని అనుకోవాలి, అందుకు సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి టైంలో జగన్ ఒక మాట ఇచ్చారు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఏ కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారో వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు. కానీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం, సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే రాలేదు. సో బీజేపీ మళ్ళీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, బీజేపీ ఇప్పుడు హోదా ఇస్తుందా లేదా అనేది ఒకే స్టాండ్ ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం, కాంగ్రెస్ పార్టీ నేత అధినేత రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. ఆ పార్టీ ఎలాగే అధికారంలోకి రాలేదు. అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న హోదా ఇస్తుందా లేదా అనే దానికి ఒక మళ్ళీ ఒక క్లారిటీ వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎవరికి వాళ్ళు తమ గళం విప్పుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలు గళం విప్పుతున్నారు. ఇదే నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కూడా ఒక కేంద్రాన్ని నిలదీయడం జరిగింది ప్రత్యేక హోదా అంశంలో. దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఒక లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశం ఎప్పుడో మరుగున పడిపోయింది, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా హోదా ఇవ్వడం సాధ్యం కాదు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము అని ఒక రకంగా ఆయన తేల్చేసినట్టు అర్థమవుతుంది. అయితే నేను ముందు చెప్పినట్లుగానే హోదాకు బదులుగా ప్రత్యేక సాయం ఎప్పుడో ప్రకటించి ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా ఆ మంత్రి చెప్పడం, దీంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ గారిని కొంచెం అయోమయంలో పడినట్లు తెలుస్తుంది. అయినా ఆ జగన్ గారు మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ఆయన అధికారంలోకి వచ్చేప్పుడే దాదాపు 2 నెలలు అవుతుంది, ప్రతిసారి కేంద్రంలోని మంత్రులను కలిసినప్పుడు కానీ, కేంద్రంలోని ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రత్యేక హోదా అంశం పాయింట్ని అయితే రేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో గుర్తు చేస్తూనే ఉన్నారు. హోదా కోసం అయితే తన వంతు కృషి ఆయన చేస్తున్నారు, ఆయన పోరాటం ఆయన చేస్తూనే ఉన్నారు. మరి వేరే రకంగా ఏదైనా కేంద్రం తలుచుకొని, అంటే వ్యక్తిగతంగా ప్రధాని మోడీ తలుచుకుంటే ఈ పని అవుతుంది, ఒకవేళ ఇదే కనుక జరిగితే వేరే చిన్న రాష్ట్రాల నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు కూడా హోదా అడిగే అవకాశం ఉంటుంది. ఎంతమందికి హోదా ఇవ్వాలి, ఎన్ని రాష్ట్రాలకి న్యాయం చేయాలి, ఎన్ని రాష్ట్రాలకి హోదా ఇవ్వాలి అనే అయోమయంలోనే ఒక క్లారిటీ అయితే కేంద్రం నుంచి రావట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏ విధంగా నెరవేరుస్తారు అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.